ఎవ్రీవన్, మనందరికి తెలిసే ఉంటుంది స్టార్ మాల ప్రసారం అయ్యే గుప్పెడంత మనసు సీరియల్. సో ఈ సీరియల్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. ఈ సీరియల్లో గత కొద్ది రోజులుగా ముఖేష్ గారు కనిపించట్లేదు. అయితే ముఖేష్ గారు రాకపోవడం వల్ల వీళ్ళ అభిమానులంతా కూడా ద్వేషం అన్నది మరొకరి మీద చూపిస్తున్నారు, చాలా నెగిటివిటీ అన్నది స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు, ఎందుకంటే అతను ఎందుకు రావట్లేదు అన్నది కారణం అన్నది మనకి కరెక్ట్ గా తెలియదు. హాయ్ అండి. సో అతను ఎందుకు రావట్లేదు అన్నది కారణం మనకి కరెక్ట్ గా తెలియదు. అండ్ అతను రాకపోయేటప్పటికీ వాళ్ళ అభిమానులంతా కూడా ద్వేషం అంతా కూడా వేరొకరి మీద చూపిస్తున్నారు. ఎప్పుడు కూడా మనం అందరితోటి సంతోషకరమైన వాతావరణం స్ప్రెడ్ చేయాలి, పాజిటివ్ గా స్ప్రెడ్ చేయాలి, అంతే తప్ప మనము సోషల్ మీడియాలో జరిగే వాటిని అన్ని కూడా ఊహించేసుకొని దాన్ని మనమే స్క్రిప్ట్ తయారు చేసేసుకొని ఒకరు అంటే ఒకరి మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేసే రైట్ అన్నది మనకి లేదు. దీనివల్ల మనం పొల్యూట్ అవుతున్నాము, మనకు తెలియకుండానే అవతల వాళ్ళ మైండ్ను కూడా మనమే పొల్యూట్ చేస్తున్నాము. సో దీనివల్ల మొత్తం కూడా మన మైండ్ అంతా కూడా డిస్టర్బెన్స్ అనేది అవుతూ ఉంది. సో ఎప్పుడు కూడా ఏది మాట్లాడినా నిజ నిజాలన్నీ కూడా తెలుసుకొని మాట్లాడాలి. సోషల్ మీడియా అంటే 100 మంది 100 రకాలుగా రాస్తారు, ప్రతి ఒక్కటి మనం నమ్మలేం కదా. సో అతను ఎందుకు రావట్లేదు అన్నది మనకి రీజన్ తెలియదు. సో అతను ఏ రీజన్ తెలియకుండా, దీని గురించే కాదు మనం దేని గురించి కూడా లైఫ్లో ఏవైనా మాట్లాడాలి అనుకున్నప్పుడు ఒక స్పష్టత అన్నది ఉండాలి, అన్ని తెలుసుకొని మనము మాట్లాడాలి, అంతే తప్ప ఏవి తెలియకుండా సోషల్ మీడియాలో రాసేవి అన్నీ కూడా ఊహించేసుకొని వాటిని మనము స్క్రిప్ట్గా తయారు చేసి ఈ ఇవన్నీ కూడా ఒక స్క్రిప్ట్ లాగా అందరి మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం మంచి పద్ధతి కాదు. సోషల్ మీడియాలో జరిగేవి అన్నీ కూడా వాస్తవాలు కాదండి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అదొక ప్రపంచం అన్నమాట, దాన్ని మనము ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత మంచిది. సోషల్ మీడియా ఎప్పుడు కూడా అందరికీ ఉపయోగపడేలాగా మనం వాడుకోవాలి, అంతే తప్ప ఒకరిని ఇబ్బంది పెట్టేలాగా లేదంటే మనం మిస్యూజ్ చేసుకొని అలా సోషల్ మీడియా ఎప్పుడు కూడా వాడకూడదు. ఏదైనా కూడా మనం వాడేటప్పుడు ఉపయోగించేటప్పుడు ఒక సరైన పద్ధతిలో కనుక ఉపయోగించుకున్నట్లయితే దానికి కూడా వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ ఈ సీరియల్లో అతను ఎందుకు రాలేదన్నది ఎవరికి కరెక్ట్గా తెలియదు, కానీ వీళ్ళ అభిమానులు అంటే అది అభిమానం కాస్త ఏమైపోయిందంటే బాగా ద్వేషం ఎక్కువ అయిపోయింది. అభిమానమే కన్వర్టెడ్ ఇంటూ ద్వేషం అన్నమాట. ఆ ద్వేషం అంతా కూడా వేరే వారి మీద చూపిస్తూ నెగిటివిటీస్ అనేది బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా మనం ఎంత పాజిటివ్గా ఉండి అవతల వాళ్ళని అంత పాజిటివ్గా మనం ఉండాలి, అవతల వాళ్ళని మనం అంత బాగా ప్రోత్సహించాలి, అది అసలు యాక్చువల్గా అయితే. కానీ చాలామంది ఏంటంటే నెగిటివిటీ ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటి లాభం? నెగిటివిటీ వల్ల ఏమవుతుంది అంటే మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది, మనకు తెలియకుండానే మనం అవతల వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నాము. అవన్నీ కూడా ఆలోచించాలి. ఏవి ఆలోచించుకోకుండా ఈ సోషల్ మీడియాలో జరిగే వాటిని అన్ని ఊహించేసుకొని ఇలా ఎప్పుడు కూడా మనం అంటే నెగిటివిటీ అన్నది ఎక్కువగా స్ప్రెడ్ చేయకండి. ఎప్పుడు కూడా అందరినీ ప్రోత్సహించండి, చిన్న కానీ పెద్ద కానీ ఎవరైనా కానివ్వండి. ఏదైనా ఎవరైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక ప్రోత్సాహం మనం ఇచ్చామనుకోండి, మన ప్రోత్సాహం వల్ల వారు ఇంకా మరింత ముందుకు వెళ్ళగలుగుతారు. అదొకటే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఏ కారణాలు తెలియకుండా మనం అందరినీ ఇలా మాటలతోటి ఇబ్బంది పెట్టడం అన్నది సరైన పద్ధతి కాదు. ఎప్పుడు కూడా మనం ఏవైనా ఒక మాట అనేటప్పుడు, ఎవరినైనా ఒక మాట అనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే చాలా ఒక సామెత కూడా ఉంటుంది కదా, మనం ఏదైనా మాట అన్నది వెనక్కి తీసుకోలేము. మనం గబగబా ఒక మాట అనేసి అందరినీ తర్వాత ఇలా అన్నాము పలానా వ్యక్తిని అని బాధపడ్డము, అప్పుడు తర్వాత బాధపడినా ప్రయోజనమేం లేదు. ఆ మాట అన్నది మనం వెనక్కి తీసుకోలేం కదా. సో ఎప్పుడు కూడా నెగిటివిటీ అన్నది స్ప్రెడ్ చేయకండి. అండ్ ఎప్పుడు కూడా అందరినీ పాజిటివ్గానే ప్రోత్సహించండి, పాజిటివ్గానే ఉండండి. ఏ విషయాలు కూడా మీకు స్పష్టత లేకుండా మాట్లాడకండి, అన్నీ తెలుసుకొని మాట్లాడండి. ఈ సోషల్ మీడియా అన్నది మనం ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత మంచిది, అంతే తప్ప దాంట్లో రాసేవన్నీ నిజాలే అని మనం బలంగా నమ్మేసి ఇవన్నీ వేరే వాళ్ళ మీద మనము ఎక్కువగా ఉపయోగించి మనము ఇక్కడ మన ఆ సోషల్ మీడియా ఇలా నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం వల్ల మనకు తెలియకుండా మనమే డిస్టర్బ్ అవుతున్నాము, అలాగే అందరినీ కూడా మనం డిస్టర్బ్ చేస్తున్నాము, అందరి మైండ్ అన్నది కూడా పొల్యూట్ చేస్తున్నాము. దీనివల్ల ఈ మైండ్ మన మైండ్ పొల్యూట్ అయినప్పుడు ఆటోమేటిక్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇటువంటివి కూడా వస్తూ ఉంటాయి. సో ఎప్పుడు కూడా మన మైండ్ ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే ఇటువంటి వాటికి దూరంగా ఉండండి, ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి. అండ్ వీలుంటే కొత్తగా వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు కదా. ఎవరైనా కూడా ఒక మంచి క్వాలిటీ ఉంది అనుకుంటే వాళ్ళని మనం ప్రోత్సహించాలి, అప్పుడే వాళ్ళు మరింత ముందుకు వెళ్ళగలుగుతారు. అంతే తప్ప నెగిటివిటీ అన్నది ఎక్కువగా స్ప్రెడ్ చేయకండి,
పాజిటివ్ గా ఉండండి, పాజిటివ్ స్ప్రెడ్ చేయండి. అసలు ఒక్క మాట అయితే అసలు ఈ అభిమాన్ ఎవరైతే రావడం లేదో సీరియల్లో వాళ్ళు ముఖేష్ గారు కొద్దిగా కనీసం వాళ్ళ అభిమానుల కోసం అన్న ఒక వీడియో రిలీజ్ చేయడం కానీ, లేదంటే ఒక కంక్లూజన్, ఒక ఏదైనా ఒక మాట చెప్పడం కానీ, ఏదైనా ఒక అఫీషియల్ గా ఒక అనౌన్స్మెంట్ కానీ, అఫీషియల్ గా ఒక పోస్ట్ కానీ పెట్టడం కనుక జరిగినట్లయితే ఇన్ని సమస్యలు ఉండవు కదా. సో అది కూడా వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది, ఎందుకంటే వాళ్ళ మీద చాలా మంది అభిమానులు డిపెండ్ అయి ఉన్నారు. అది కూడా ఆలోచించుకోవాలి, ఎందుకంటే అన్నేళ్ల నుంచి అతను చేస్తున్నారు, అంటే ఇన్ని రోజుల నుంచి చేస్తున్నప్పుడు వాళ్ళకి అభిమానం అన్నది ఉంటుంది కాబట్టి, వాళ్ళ అభిమానుల కోసం అన్నా ఒక అఫీషియల్ గా వీడియో రిలీజ్ చేయడం కానీ, ఒక పోస్ట్ అనౌన్స్మెంట్ కానీ, లేదంటే ఒక మాట చెప్పడం కానీ, ఏదన్నా ఒకటి చేస్తుంటే వాళ్ళకి ఈ సమస్య ఉండదు కదా. సో అది కూడా కొద్దిగా వాళ్ళు కూడా ఆలోచించుకుంటే మంచిది. అండ్ ప్రజలు కూడా వీళ్ళు కూడా సరైన సమాధానాలు అన్ని కూడా తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఏవి తెలుసుకోకుండా ఎటువంటివి ఏవి కూడా తెలుసుకోకుండా, నిజ నిజాలు తెలుసుకోకుండా అన్ని వీళ్ళకి వీళ్ళు ఊహించేసుకొని వేరొకరి మీద ఇటువంటి నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం కూడా సరైన పద్ధతి కాదు. మరొకసారి చెప్తున్నాను, డోంట్ స్ప్రెడ్ నెగిటివిటీ, ఓకే? ఆల్వేస్ స్ప్రెడ్ పాజిటివిటీ. ఎప్పుడు కూడా మన చుట్టూ ఉండే వాతావరణాన్ని సంతోషంగా ఉండేలా చూసుకుందాం. అప్పుడే మనం సంతోషంగా ఉండగలుగుతాం, మనం ఇంకొకరిని సంతోషంగా ఉండగలుగుతాము. అండ్ ఇంతే, అండ్ థ్యాంక్ యూ. దట్స్ ఇట్ ఫర్ టుడే.